ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. పిల్లలైతే ఈ రెసిపీని తినడానికి చాలా ఇష్టపడతారండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల మైదా వేసుకోవాలి. నేను చిన్న కప్పుతో వేస్తున్నానండి, మీకు మెజర్మెంట్స్ నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా మైదా వేసిన తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఈ రెసిపీ వచ్చేసి బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలాగా రావాలండి. ఇలా వస్తే ఆయిల్ సరిపోయినట్టు, లేకపోతే ఇంకాస్త వేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దను ఏ విధంగా కలుపుకుంటామో అలాగ కలుపుకోండి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా నాననివ్వాలండి. ఈలోపు మనము పంచదార పాకం తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార 2 కప్పులు సమానంగా తీసుకోవాలి. అలాగే ఈ 2 కప్పుల పంచదారలోకి 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార పాకాన్ని బాగా ఉడికించాలి. ఈ స్వీట్ రెసిపీ కోసం పంచదార పాకం లేత తీగ పాకం రావాలండి. అప్పటి వరకు మధ్య మధ్యలో ఇలా కలియబెట్టుకుంటూ కుక్ చేసుకోండి. కాసేపటి తర్వాత చూస్తే లేత తీగ పాకం వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన వెంటనే ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల ఈ పాకం అనేది గట్టిపడకుండా ఇలానే ఉంటుందన్నమాట. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూన్ దాకా. అంతేనండి, ఈ పంచదార పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పంచదార పాకాన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ ముద్దని, దాన్ని తీసుకుందామండి. 15 నిమిషాలు అయిపోయింది కాబట్టి బాగా సాఫ్ట్గా తయారైపోయింది. దీన్ని ఇప్పుడు చపాతీ పీడ మీద మరొక్కసారి బాగా కలుపుకొని కొంచెం పొడవుగా చేసుకోవాలన్నమాట. సిలిండర్ షేప్లో దీన్ని సమాన భాగాలుగా కట్ చేసుకుందాము, చిన్న చిన్న పీసెస్గా. ఈ విధంగా సమాన భాగాలుగా కట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా సమానంగా వస్తాయి, మనం తయారు చేసుకునే రెసిపీ అంతా కూడా. ఈ విధంగా తయారు చేసుకున్న భాగాలన్నింటినీ కూడా బాగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా చేసుకోండి. అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇప్పుడు కొంచెం మైదా పిండిని వేసుకుంటూ పల్చడి చపాతీలా చేసుకోవాలండి. మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ చేసుకోండి, అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ చపాతీని చేసుకునేటప్పుడే రౌండ్ షేప్లో కాకుండా కొంచెం రెక్టాంగులర్ షేప్లో వచ్చే విధంగా చేసుకోండి, పని అనేది ఈజీగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ చపాతీని రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇలా అయితేనే మనకి మనం చేసే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో కట్ చేసిన తర్వాత మరలా ఈ విధంగా మధ్యలో లైన్స్గా కట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి రెండు వైపులా కూడా ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి లేయర్స్గా తయారవుతాయి. తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా. చపాతీ మొత్తాన్ని ఇలా లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని ఈ లేయర్స్ పైన చల్లుకోవాలండి. అలా చేయడం వల్ల లేయర్స్ అన్నీ కూడా ఆయిల్లో వేయగానే బాగా విడిపోతాయి, లేకపోతే అతుక్కుపోతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. పిండి అంతా కూడా వేసి చల్లుకున్న తర్వాత కొంచెం వాటర్ని తీసుకొని 4 వైపులా కూడా తడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని సగానికి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత మరికొంచెం వాటర్ని ఇలాగ తడి చేసుకున్న తర్వాత మరలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి, మీకు అంతా కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2 వైపులా కూడా బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట, బాగా అతుక్కుపోవాలండి. ఇలా బాగా అతికించుకున్న తర్వాత ఈ లేయర్స్ ఉన్నాయి కదా, వీటిని 2 భాగాలుగా చేసుకొని 2 వైపులా కూడా సమానంగా వెళ్ళే విధంగా చేసుకోవాలి. తర్వాత ఒకవైపు చివరిని ఇలాగ చేసుకొని మధ్యలో నుంచి పైకి తీయాలండి. చూసారు కదా, నేను చెప్పడం కంటే కూడా మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. తర్వాత 2 వైపుని కొంచెం ముందుకు ఇలాగ ఫోల్డ్ చేసుకొని అతికించుకోవాలి. చూసారు కదా, మంచి లీఫ్ అనేది ఏర్పడింది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉందండి. దీన్ని ఆయిల్లో వేయించిన తర్వాత లేయర్స్ అన్నీ కూడా విడిపోయి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. మొత్తం చపాతీలను ఇలానే తయారు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో, వీటిని ఆయిల్లో వేయించితే ఇంకా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని ఒక కడాయిలో వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ లీవ్స్ అన్నిటిని కూడా కడాయికి సరిపడా వేసుకొని వేయించుకోండి. 5-6 వేసుకోండి, సరిపోతాయి. కొంచెం ఇవి ఆయిల్లో వేయగానే పొంగుతాయి కాబట్టి 5-6 వేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, లీఫ్ అనేది ఇంకాస్త బాగా పొంగి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. ఈ లీవ్స్ అన్నిటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. నైస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి.
వీటన్నిటిని తయారు చేసేటప్పుడు ముందుగానే చపాతీలన్నిటినీ కూడా తయారు చేసుకుని తర్వాత కట్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కాసేపటి తర్వాత చూస్తే లీవ్స్ అన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చేసాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. ఈ లీవ్స్ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి, లేయర్స్ లేయర్స్గా ఉన్నాయి కాబట్టి. చూసారు కదా, ఆయిల్ అస్సలు ఏమీ అంటట్లేదు. అలాగే మిగతా లీవ్స్ని కూడా ఇలాగే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగానే చేసేస్తారు. నేను చూపించిన మెథడ్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ షేప్స్లో స్వీట్ రెసిపీలను తయారు చేసి పిల్లలకి పెడితే వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారండి తినడానికి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, లీవ్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి. వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. లోపే మనం పంచదార పాకాన్ని కాస్త వేడి చేసుకోవాలండి. ఇలాగ వేడి చేసుకోవడం వల్ల ఈ లీవ్స్ అన్నీ కూడా పంచదార పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనం అటు ఇటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఇలానే పెట్టుకోవాలి పంచదార పాకంలో. ఈలోపు ఇవన్నీ కూడా పంచదార పాకాన్ని బాగా పీల్చుకొని లోపలంతా కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. పైన మాత్రం క్రిస్పీగానే ఉంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీరే అంటారు చాలా బాగా వచ్చిందని చెప్పేసి. ఖచ్చితంగా ట్రై చేయండి. 5 నిమిషాల తర్వాత ఈ లీవ్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే మిగతా లీవ్స్ని కూడా ఇలానే పంచదార పాకంలో వేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉంచితే అవి కూడా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా బాగా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చూడ్డానికి కూడా చాలా అందంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అంతేనండి, స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. వీటిని పంచదార పాకంలో నుంచి తీసిన తర్వాత ఒక 2 గంటల పాటు వీటిని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టినట్లయితే వీటి పైన ఈ పంచదార పాకం అనేది ఒక లేయర్గా ఏర్పడుతుంది. తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఏదైనా గాజు సీసాలో కానీ పెట్టుకొని ఒక 2 వారాల వరకు తినొచ్చండి, ఏమీ పాడపవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.